హలో అన్న ఒకసారి రామగూడెం, రామగూడెం ఎక్కడైనా రామగూడెం ఇలానే స్ట్రైట్ వెళ్తే రామగూడెం వచ్చేస్తుంది. షాక్ అయ్యావా? ఎంత దూరం ఉంటాను? మేబీ ఓ 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. 10 కిలోమీటర్స్ ఉంది. మీరు ఎటు వెళ్తున్నారు? నేను అటు వెళ్తున్నాను. లడ్డు కావాలా నాయన? అంటే డబ్బులా మేడం? లేకపోతే ఫ్రీనా? ఫ్రీగానే లేదండి, ఫ్రీగానే లేదండి. ఏమైనా మరో లడ్డు కావాలా? ఫ్రీగానేనా? ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అట్లయితే డబ్బులు ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే మాకు అడ్రస్ తెలియదు అందుకోసం. ఓకే ఓకే. అసలు ఇలానే సైడ్ వెళ్తే 10 కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది మేడం. సీట్ బెల్ట్ పెట్టుకో. ఏం చేస్తుంటారన్న? జనరల్ గా వర్క్ చేస్తుంటా మేడం. ఏంటి మమ్మీ ఎవడు? ఇక్కడ రామగూడెం. రామగూడెంలోనే. మామూలుగా ఏమన్నా చిన్న వర్కులు కానీ అలా పొలం వర్కులు కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మా ఫ్యామిలీ వేరే ఊర్లో ఉంటాను. ఏ పని మీద వెళ్తున్నారు మేడం రామగూడెంకి? మరెందుకు రా నీకు? మా ఊర్లో ఉన్నారా? ఓహో, మా చుట్టాలు వెళ్తున్నా. ఓకే, అంటే చిన్న కాంట్రాక్ట్ ఇచ్చారు నాకు. చెప్పు. అంటే తెలిసిన వాళ్ళే. ఊర్లోనా మేడం? ఊర్లోనే, కొంచెం లోపలికి. కంపెనీస్ ఉన్నాయి కదా అక్కడ. ఓహో ఓహో. కొత్త కొత్త ఆడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా. ఓకే, అక్కడ చిన్న కాంటాక్ట్ ఇచ్చారు. అంటే నార్మల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ మేనేజర్ మా బ్రదరే. ఏదో సౌండ్ వచ్చింది మేడం. ఎవరికైనా చూపించండిరా. నేను వేస్తాను. లాక్ చేశారా? చాలా సెకలు ఉన్నారా నీలో? అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నార్మల్ బలి ఇస్తారు కదా నాకు పూజ చేసి. అంటే మేకలను బలి ఇస్తారు కదా పూజలు చేసి. అంటే ఇంట్లోకి వెళ్ళే ముందు చేస్తారు కదా. అట్లా ఉంది, చేస్తున్నారు. అయితే మీకు తెలిసిన మనుషులు ఉన్నారా ఎవరైనా? పూజలు చేయడానికి కాదు, బలిచ్చేకేంది మేడం? మీరేదో తేడాగా ఉన్నట్టున్నారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? తెలిసిపోయిందా? లేదు లేదు. అంటే బలిస్తారంటే ఇల్లు పూజ చేసేటప్పుడు బలిస్తారు కదా, ఆ బలి ఎనికి తీసుకురమ్మంట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? చెప్పావు. మిమ్మల్ని తీసుకెళ్తే అంటలేను కదా నేను. బలి ఇవ్వడానికి మరి మేకలు పొట్టేలు ఉన్నాయి కదా మేడం, మరి మనుషులని ఇస్తారేనాయింది? బలి ఇవ్వడానికి మరి మేకలు పొట్టేలు ఉన్నాయి కదా మేడం, మరి మనుషులని ఇస్తారేనాయింది? నిజమేనా యోపల్లారావు? మీరు ఇంతకు ఎడ్యుకేటెడా కదా మేడం, ఇదేదో తేడా కొట్టింది. ఆఫ్ చేయండి మేడం. నేను ఆగండి ఒక్క నిమిషం. ఇదేదో తేడా కొట్టింది. ఆఫ్ చేయండి మేడం. నేను ఆగండి ఒక్క నిమిషం. నేను చెప్పేది నండి, నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు మేడం. ఇలాంటివి మీరు నమ్మకూడదు కదా మేడం. ఎందుకు నమ్ముతున్నారు ఇంతకి? కాదు, ఇలాంటివి అసలు నమ్మకూడదు. మీరు మీరు చూసే చదువుకునే వాళ్ళ ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్ చెల్లెలు అంటున్నారు.
అంటే మేడం ప్లీజ్ మేడం దింపేయండి నేను దిగేస్తా. ప్లీజ్ మేడం దింపేయండి నేను దిగేస్తా. ఒక నిమిషం ఆగండి, మా ఓలు ఉన్నారు ఎనికిల, భయపడకు అటు చేయకండి. బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది చూడండి. మీ వల్లే మేడం ఆప్ చేయండి మేడం దిగేసా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొంచెం ఆగండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. మిమ్మల్ని ఏం చేస్తాలేం లేదు, మిమ్మల్ని ఏం చేస్తాలేం లేండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన ఊర్లో? మాకు తెలిసిన వాళ్ళు. ఒక నిమిషం ఆగండి అన్న. చెప్పండి మేడం చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన మన ఊర్లో ఉంటే ఒక ఐదు ఆరు మంది అయినా మనుషులను బల్లి పైసలు ఎంతైనా పర్లేదు మేడం, అసలు ఇవ్వకూడదు. పైసలు ఇస్తాము, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాము. వద్దు మేడం, మాకు పైసలు వద్దు. ఏమో ఒక మనిషికి అసలు వద్దు మేడం, అసలు మనుషులు లేరు ఎవరు లేరు మేడం. వద్దు మేడం, అసలు మనుషులు లేరు ఎవరు లేరు మేడం. మామూలుగా పోటీలను బలి ఇస్తారు మేడం, బిల్డింగ్లకి మనుషులను బలి ఇవ్వడం ఏంది మేడం క్రైమ్? మామూలుగా పోటీలను బలి ఇస్తారు మేడం, బిల్డింగ్లకి మనుషులను బలి ఇవ్వడం ఏంది మేడం క్రైమ్? అంటే నాకు తెలిసిన రిలేటివ్స్ లో పోలీసులు ఉన్నారు, మీ గురించి చెప్తాను. ఆగండి ఆగండి, జర ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి అన్న, నేను చెప్పేది వినండి. ఆగండి చెప్పండి. ఆడ ఏంటంటే బిల్డింగ్ కి కొంచెం ఇలాంటి విషయాలు చేసేదేంది మేడం? ఆత్మలు 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 ఉన్నాయంట. ఒక నిమిషం ఆగండి. ఆత్మలు ఉన్నాయంట, ఆత్మలు బలి కోరుతున్నాయనేసి సో అట్లా అడుగుతున్నాయి. అయినా అలాంటివి నమ్మకూడదు మేడం, ఇలాంటి జనరేషన్ లో అలాంటివి నమ్మేది మరి? మా వాళ్ళే అన్న, మా బిల్డింగ్ మీ బిల్డింగ్ అయినా మేడం, మనుషులను బలి ఇవ్వడం ఏంది మేడం? చాలా పెద్ద క్రైమ్ కదా అది. మీరు రండి, ఏం కాదు తీసుకోబోతాం. నేను రాడు మేడం, ఒక నిమిషం ఆగండి. నేను రాను మేడం, అర్థం పల్ల కొట్టుకుని దిగుతా మేడం, అర్థం పల్ల కొట్టుకుని దిగుతా మేడం. ఒక నిమిషం లాక్ తీయండి మేడం. ఇంజక్షన్ వేయాలా? ఇంజక్షన్ వేయాలా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్, ఇంజక్షన్ ఏది మేడం? ఇంజక్షన్ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి అన్న. ఏమి అసలు అట్లా అంత ఫైర్ అవుతుంది? మొత్తం ముఖం మంది ఉంది, కొట్టేస్తాం ఇప్పుడు ముఖానికి. ముఖానికి కొట్టేయండి. మరి ఎవరైనా ఉంటే పట్టించండి. ఎవరు లేరు మేడం, అసలు మనుషులను పట్టించడం ఏంది మేడం? మనుషులను పట్టించడం ఏంది మేడం? రండి, మిమ్మల్ని తీసుకొస్తామే. నేను రాను మేడం, నేను రాను. ముఖానికి కొట్టేద్దాం. ఆగండి ఆగండి. ఏ ఆగరా, ఏ ఆగరా, మొత్తం ముఖానికి కొట్టేస్తా. ఆగండి ఆగండి, మరి తీసుకెళ్ళాం పని. చెప్పినట్టు ముఖం పెట్టేసి మీరు వస్తారా? ఎవరు రారు మేడం, నేను దిగేస్తా. నేను ఎవరు రారు మేడం, నేను దిగేస్తా. నేను దిగేస్తా. తీసుకోవాలి మేడం. ఏం అక్కలు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? రారు మేడం, మీకు మా సంగతి తెలియడం లేదు. మా కూడా రిలేటివ్స్ ఉన్నారు పోలీసులు. ఏం చేయలేదు డిపార్ట్మెంట్ లో. మా కూడా రిలేటివ్స్ ఉన్నారు, చెప్తాను. ఆడ ఎన్కిల బస్సు చూడు మా ఊళ్ళది. బస్సు లో వస్తున్నారు అందరు, ఎక్కించుకొని పోతాం. అయినా ఇలాంటివి నమ్మకూడదు మేడం, ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఏంటి మమ్మీ ఎవడు మనిషిని బల్ల ఇవ్వడం ఏంది మేడం మరి ఘోరంగా? అంతే, ఏం లేదు. వద్దు మేడం, నేను దిగేస్తా. వద్దు మేడం, నేను దిగేస్తా. మీకు ఇట్లా ఇక్కడి ముఖం కొడదాం ఇక్కడి. నేను ఇంటలేడు కానీ. మరి ఇంటర్ అయినారా? సూది ఇంజక్షన్ ఇద్దామంటే వాడేసారు దాన్ని. వద్దు మేడం, మా గ్రామంలో తెలిసే ఇలాంటివి తెలిసిన వాళ్ళు. డబ్బులు ఏంది మేడం? వద్దు మేడం, డబ్బులు వద్దు. ఏమొద్దు మేడం, ఎవరు రారు మేడం? మా విలేజ్ లో ఒప్పుకోరు. కావాల్సింటే మీకు దండం పెడతాం, మీరు వేరే విలేజ్ లో ఒప్పుకోండి. ఒప్పుకుంటారా లేకపోతే మా ముఖానికి? ఎందుకు ఒప్పుకోవాలి మేడం? నేను ముఖానికి ఫోన్ చేస్తాను. ఎవరు చేస్తారు? మా రిలేటివ్స్ లో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. ఒక నిమిషం మేడం. ఫోన్ లేదు
లేదు ఫోన్ ఆగని మీరు ఎందుకు చేస్తారు మిమ్మల్ని నడు మిమ్మల్ని డైరెక్ట్ ఆడికి తీసుకుపోతాం మేడం వద్దు మేడం లేదు ఆగండి కొంచెం ఆపండి 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 ఆగండి మేడం ఇలాంటివి నమ్మకూడదు మేడం మీరు చూసే చదువుకున్న వాళ్ళ ఉన్నారు కదా ఇదంతా ప్రాంక్స్ చేస్తుంటాం మేము ఒక్క నిమిషం ఆగండి మీకు చూపిస్తా కావాలంటే ఒక్క నిమిషం ఆగండి మేము ప్రాంక్స్ చేస్తుంటాం అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కువద్దని ఫోన్ తీసుకోండి ఇదిగోండి ఇడెవరు కనిపిస్తారు ఓహో మీరేనా మేడం కార్లో అంటే ఎవరి కార్లు ఎక్కువద్దని ప్రాంక్స్ చేస్తుంటాం ఓహో వీడియో చేస్తామన్నా అయినా ఇలాంటివి చేయకూడదు మేడం జనాల్ని భయపెట్టి ఎందుకు చేశాను మేడం మొత్తం నేను ఎంత ఆడలిపోయినా అనుకున్నా లేదు భయపడకండి అన్న ఉట్టిదే ఇంకో కెమెరా చూడండి నిజమే అనుకున్నారా అసలు నమ్మిరా మేము నిజమే అనుకున్నా మేడం చాలా జరుగుతున్నాయి కదా మేడం ఇలాంటివి కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు చూసాం మేము న్యూస్ లో అందుకని చాలా భయం వేసింది నిజంగానే నమ్మేశాం చాలా భయం వేసింది అసలు భయపెట్టేది అమ్మా నేను భయపడ్డా మీరు ఇంకా చేయాలంటే మీరు నన్ను ఏమని అంటారేమో అని ఓకే మా ఛానల్ వేసుకోవచ్చు కదా వీడియో వేసుకోండి మేడం హాయ్ చెప్పండి మా ఛానల్ హాయ్ అండి ఛానల్ వ్యూవర్స్ అందరికి హాయ్ అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ